హై వ్యూస్, వెల్కమ్ టు డివివి క్రికెట్. సౌత్ ఆఫ్రికా గడ్డపై చివరి పోరుకు టీమిండియా సిద్ధమవుతుంది. రెండో టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రెండవ టెస్టులో మాత్రం సత్తా చాటాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని కసితో టీమిండియా ఉంది. ఇండియాకు మరోసారి కఠినమైన ఫేస్ పరీక్ష ఎదురుకానుంది. టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టెస్ట్ కేప్ టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో ఈరోజు జరగనుంది. కానీ ఇక్కడ న్యూలాండ్స్ గ్రౌండ్ పీచ్ ఫేస్కి ఎక్కువగా సహకరిస్తుంది. పీచ్ పై గ్రీన్ వేసి ఉండడంతో దీంతో స్వింగ్ బౌలింగ్కు ఈ పీచ్ ఎక్కువగా అనుకూలిస్తుంది. సెంచురియన్లో జరిగిన ఫస్ట్ టెస్ట్లో రబడా ఫేస్ బౌలింగ్కు భారత బ్యాట్మెన్లు తీవ్రంగా తడబడ్డారు. ఇన్నింగ్స్తో పరాజయం పాలయ్యారు. రెండవ టెస్ట్ జరిగే కేప్ టౌన్ పీచ్ కూడా ఫేసర్లకు సహకరించే ఛాన్స్ ఎక్కువగా ఉండడంతో సఫారీ ఫేసర్లను అడ్డుకుంటేనే టీమిండియా గెలిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా గెలవాలంటే తమ బ్యాటింగ్ కొనసాగించాల్సిన అవసరం చాలా ఉంది. కేఎల్ రాహుల్ తన ఫామ్ కంటిన్యూ చేయాలి. ఓపెనర్స్ అలాగే గిల్ తమ బ్యాట్స్కి పని చెప్పక తప్పదు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ని 1-1తో సమం చేయాలని టీమిండియా భావిస్తుంది. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ కోసం డూ సబ్స్క్రైబ్ డివివి క్రికెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.